వరద బాధితులకి సహాయ చర్యలు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయో, గత 8 రోజుల నుంచి కూడా ఇక్కడున్న అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇక్కడున్న పత్రికా విలేకరుల దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా సహాయక చర్యలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు. వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు, వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ప్రత్యేకంగా అంటే ఇక్కడే బస్సులోని, ఇన్ని రోజుల నుంచి గత 8 డేస్ నుంచి కూడా బస్సులోనే తన అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తూ ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం కూడా ఎక్కడైతే నదీ మన ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా స్వయంగా తనే వెళ్ళి పర్యవేక్షించి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అఫీషియల్స్ అందరితోనే కూడా కూర్చొని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్స్కి, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి అందరికీ చెప్పి నెక్స్ట్ డేకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత పర్టికులర్గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవటం అన్నది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ సైన్. ఏ ముఖ్యమంత్రి కూడా, ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులను చూసాము, చాలామంది ముఖ్యమంత్రులను చూసాము, దేశంలోని కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లోని ఉదయము సాయంత్రం కూడా పర్యటించి సుమారుగా 9 రోజుల పాటు బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలే. అట్ ద సేమ్ టైం ఒక అడ్మినిస్ట్రేషన్ వేలోనే కాకుండా ఒక హ్యుమానిటీ వేలోని కూడా ఆలోచన చేసుకొని ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వరద ముంపు ప్రాంతాల్లోని వరద తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారు, ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది. అటువంటి ఏరియాల వాళ్ళకి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల భోజనం పంపించాలి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, బ్రెడ్ పాలు బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజుకి కూడా, ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి 156,100 వాటర్ బాటిల్స్, అదేవిధంగా మిల్క్ కూడా 184,376, అదేవిధంగా బిస్కెట్స్ 150,000 బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా ఇమీడియట్గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్గా వెజిటబుల్స్ని కూడా సింప్లిఫై చేసి, కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై ఆ వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది. సుమారుగా నిన్న చూస్తే 163 స్టోర్స్లో 105,377 కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి. ఆల్రెడీ ఈ రోజు ఇంచుమించుగా ఒక 64 ప్లేసెస్లో కూడా ఈ వెజిటబుల్ సేల్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా 236 ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. సుమారుగా ఈ రోజుకి ఇప్పటికీ 177 ట్రిప్లు వేసినాయి ఇవి. అదేవిధంగా నిన్నైతే సుమారుగా 2,090 ట్రిప్లు కూడా వేయడం కూడా గమనించాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వాటర్ కనెక్షన్స్ సుమారుగా ఎక్కడైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాల్లో 77,550 వాటర్ కనెక్షన్స్ ఉంటే, రీస్టోర్ చేసింది 65,353, ఆల్రెడీ రీస్టోర్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ 12,197 ఉంది, అది కూడా ఈరోజు రీస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కదా, అన్నీ కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు వరకు ఇప్పుడు ఎవరికైతే రేషన్ ఇవ్వాలో ఆ రేషన్ కూడా ఆల్రెడీ నిన్న మొన్న 6th నుంచి 8th వరకు, ఈరోజు వరకు ఈ 3 రోజులు చూసుకుంటే 64,766 మందికి హౌస్ హోల్డ్స్కి రేషన్ కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇంకా క్లీనింగ్ విషయంలో, నాకు ఈ క్లీనింగ్ విషయంలో కొంతమేరకు కొంత అనుమానం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ డే సార్ చెప్పినప్పుడు ఇళ్ళని కూడా మనం క్లీన్ చేయాలి, వాళ్ళు క్లీన్ చేసుకోలేరు, వాటర్ కూడా వాళ్ళకి ప్రాబ్లంగా ఉందంటే ఇళ్ళల్లోకి వెళ్ళి క్లీన్ చేయడం అవుతుందా, రోడ్స్ క్లీన్ చేయడం అన్నది పర్వాలేదు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయగలరు అనుకున్నాను, కానీ నిజంగా మహానుభావులు ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఇప్పటికీ సుమారుగా 20,742 హౌసెస్ని క్లీన్ చేయడం జరిగింది. యావరేజ్ని పర్ డే 10,000 హౌసెస్ని క్లీన్ చేయడానికి కూడా ఈరోజుకి కూడా సిద్ధపడి ఉండే పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు మీరు చూసారు ఎక్కడైతే వాటర్ అంతా వెళ్ళిపోయిందో ఆ వాటర్ లేని చోట కూడా మనకి బ్యాంక్ వాటర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ట్యాంకర్స్ తెప్పించుకొని పైప్ లైన్స్తో మొత్తం అంతా క్లీన్ చేయటం, డ్రోన్స్ని ఉపయోగించి క్లోరినేషన్ చేయటం, డ్రోన్స్ని ఫుడ్ ప్యాకెట్స్కి సప్లై చేయడానికి పంపించడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా డ్రోన్స్ పెట్టి క్లోరినేషన్ కూడా చేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ చాలా చోట్ల మొదలైంది. కానీ కొన్ని చోట్ల దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, చెవులు ఉంటాయి కానీ వినలేరు. అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా ఈ లెక్కలన్నీ మళ్ళీ మీతో చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 డ్రోన్స్ తిరుగుతున్నాయి, అందులో దగ్గర 123,751 ఫుడ్ ప్యాకెట్స్,
డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే వాటర్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒకరోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగానూ భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు, మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక ఎత్తు. పండగలను కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.